స్వరాష్ట్రంలో రైతులకు ప్రత్యేక గుర్తింపుని ఇస్తూ అన్ని రంగాల్లో రైతన్న ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదిక నిర్మాణాన్ని చేపట్టారని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రరాజుపల్లి మూడవ వార్డులో ఇందిరానగర్ కాలనీలో రైతు వేదిక నిర్మాణానికి మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు భూమి పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సారథ్యంలో రైతు వేదిక నిర్మాణం పూర్తి చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతు వేదిక నిర్మాణానికి స్థలాన్ని అందించిన భూ యజమాని చీమల మల్లేశంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రైతు వేదిక నిర్మాణంతో రైతులు తమ సలహాలు సూచనలు వేదిక ద్వారా పంచుకునే విధంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమం గౌరవ వైస్ చైర్మన్ మధు రాజేందర్, సలీం విజయ్, నిమ్మశెట్టి విజయ్, గౌరవ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మండ్లు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, అగ్రికల్చర్ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శాత్రరాజుపల్లి రైతులు పాల్గొన్నారు.